హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ముప్పిటాప్ క్రీమ్ గురించి తెలుసుకున్నామంటే దీని యొక్క యూజెస్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్లో దీన్ని అప్లై చేసుకోవాలని టోటల్ వివరాలు తెలుసుకున్నాం. ఓకే, దీనిని అరెస్టో ఫార్మసిటికల్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. 5 grams కాస్ట్ వచ్చేసి అబౌవ్ 100 rupees వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఓకే, ఇందులో ఉండే ఫార్ములా వచ్చేసి ముప్పిరోసిన్. ఓకే, ఇది ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడంలో చాలా సూపర్గా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఎక్కువగా రెడ్ సోర్స్ అంటే ఇంపెటిగో అంటే ఇది చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే దీనిని కామన్గా స్కూల్ సోర్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా పిల్లల పైన కావచ్చు, పిల్లల ఫేస్ పైన, మౌత్ చుట్టూ ఏర్పడే చిన్న చిన్న బబుల్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడంలో ఇది ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా రికరింగ్ బాయిల్స్ అంటే అందరికీ తెలుసు సెగ్గడ్డలు, చీమ్ముతో కూడినవి, వేడి కురుపులు అని కూడా అంటారు. ఇటువంటి రికరింగ్ బాయిల్స్ని కంట్రోల్ చేయడంలో మరియు అంటే ఇవి రావడానికి ముఖ్య కారణం స్వెట్టింగ్ కావచ్చు కొందరిలో, డయాబెటీస్ కావచ్చు కొందరిలో, టైట్ క్లాత్స్ వేసుకోవడం వల్ల కూడా ఈ రికరింగ్ బాయిల్స్ వస్తుంటాయి. ఈ స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్నవారు ఈ క్రీమ్ను అప్లై చేసుకుంటూ అబ్జర్వింగ్ పౌడర్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఉపయోగించవచ్చు. మరియు కొందరిలో బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువ ఉన్నట్లయితే కూడా ఈ రికరింగ్ బాయిల్స్ వస్తుంటాయి. అందుకొరకు వీరిని బెటాడిన్ లోషన్తో బాతింగ్ అని ఉంటుంది, అది యూజ్ చేయడం వల్ల కూడా ఈ రికరింగ్ బాయిల్స్ తగ్గిపోతుంటాయి. ఒక నెక్స్ట్ అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగల్స్ కావచ్చు, పారాసైట్స్ వల్ల ఈ అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. ఈ వీటిని కూడా కంట్రోల్ చేయడంలో ఈ క్రీమ్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ ఎయిర్ పొలికల్స్ అంటే తిని ప్యాకెట్ చుట్టూ ఏర్పడే స్మాల్ పింపుల్స్ని కవర్ అంటే ఎయిర్ పొలికల్స్ అంటారు. వీటిని తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కట్టింగ్స్ అంటే ఏదన్నా గాయం వల్ల కట్టింగ్ అవ్వడం, చిన్న చిన్న వూండ్స్ కావడం, ఇటువంటి వాటిని కూడా తగ్గించడంలో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే ఓవరాల్గా ఇది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్నైనా కంట్రోల్ చేయడంలో అంటే ఇంపెటిగో కావచ్చు, రికరింగ్ బాయిల్స్, అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెక్టెడ్ ఎయిర్ పాలికల్స్, కట్టింగ్స్, వూండ్స్, ఇటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒకే విధంగా అప్లై చేసుకోవాలంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ మార్నింగ్ మరియు ఈవినింగ్ ప్లేస్ను క్లీన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకు మాత్రమే. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్, అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కొందరిలో పడనట్లయితే బర్నింగ్, ఇచ్చింగ్ వంటి కొంత ప్రాబ్లం కనబడుతుంది. ఇలాంటి ప్రాబ్లం కనిపిస్తే దీన్ని వాడమానేసి డెర్మటాలజిస్ట్ను సంప్రదించగలరు. ప్రికాషన్స్ యాజ్ యూజువల్ ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచేతలు మరియు చిల్డ్రన్ చిన్నపిల్లలు కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. ఎటువంటి మెడిసిన్ అయినా ఉపయోగించే ముందు వారి యొక్క స్టోరేజ్, ప్యాకింగ్, ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చెక్ చేసుకొని వాడగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్.